బంగారం పోతపోసినట్లు ఉంటుందామె. సౌందర్యానికి సౌకుమార్యానికి ఆమె ప్రతిరూపం. అందమైన ఆమె నవ్వు మనసును గిలిగింతలు పెడుతుంది. 16 ఏళ్లకే వెండితెరపై మెరిసి హిందీ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలలో అతి తక్కువ కాలంలోనే అగ్రనటిగా ఎదిగిన అభినేత్రి తమన్నా రోజూ లేవగానే పళ్ళు తోముకున్నట్టే ఒంటికి వ్యాయామం కావాలి, అందుకే రోజు కనీసం గంటపాటు ఏదో రకమైన వ్యాయామం చేస్తాను. వాతావరణాన్ని బట్టి కూడా వ్యాయామాలలో మార్పు చేసుకుంటాను. చేసే వ్యాయామాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసుకుంటాను. ఎక్కువగా కార్డియో వ్యాయామాలు చేస్తుంటా. రన్నింగ్, జాగింగ్, వాకింగ్, డాన్స్ కూడా ఇందులో భాగమే. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు రోజూ యోగా చేస్తాను. డైటింగ్ పేరుతో కడుపు మార్చుకోవడం కంటే శారీరక అవసరాలకు తగిన ఆహారాన్ని తీసుకుంటూ అందుకు తగ్గ వ్యాయామం చేస్తే చాలనుకుంటాను. ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తాను. ఎక్కువ నూనెతో చేసినవి తినను. వీలున్నంత వరకు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు వంటలు తీసుకుంటాను. ప్రతి 2 గంటలకోసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకుంటాను. వారంలో కనీసం 5 రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. అనుకున్న పనిని అనుకున్న టైం ప్రకారం ఎలాంటి వాయిదాలు వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తాను గనుక లేనిపోని టెన్షన్స్ ఉండదు. ఫిట్నెస్ ప్లాన్: రోజు వ్యాయామం చేస్తాను. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా వెంట ట్రైనర్స్ ఉండాల్సిందే. అవుట్డోర్ షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం బీచ్ దగ్గరలో రన్నింగ్, జాగింగ్ చేస్తా. మారే వాతావరణాన్ని బట్టి కార్డియో, యాబ్స్, క్రంచెస్, వెయిట్ లిఫ్టింగ్, ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు, జిమ్నాస్టిక్స్ వంటివి మార్చి మార్చి చేస్తుంటా. ఒత్తిడి దరి చేరకుండా ఉండేందుకు యోగా, ప్రాణాయామం చేస్తా. తగినంత నిద్ర ఉండేలా చూసుకుంటా. డాన్స్, రన్నింగ్ వీలున్నప్పుడల్లా చేస్తా. డైట్ వివరాలు: అల్పాహారం పాస్తా లేదా అన్నం పప్పు, లంచ్లో ఎగ్ వైట్, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్, డిన్నర్లో సూప్, ఏదైనా తేలికపాటి ఆహారం, వేసవిలో రోజు కొబ్బరి నీరు, జంక్ ఫుడ్, దూరంగా ఉండటం, వేళ్ల పట్టునే తినటం, ఉదయాన్నే నానబెట్టిన బాదం గింజలు తినటం, ఒంట్లోని వ్యర్థాలను వదిలించుకునేందుకు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని తాగటం, రోజంతా వీలైనన్ని నీళ్లు తాగటం, పండ్ల రసాలు కూరగాయలు రసం తాగటం, కాఫీ టీలకు బదులుగా గ్రీన్ టీ తాగడం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.